Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏబి వెంకటేశ్వర రావు కేసు మళ్లీ మొదటికి. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును కష్టాలు వేడడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక దాదాపు 2 ఏళ్లకు పైగా ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటీవల ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ విభాగం కమిషనర్గా ఎట్టకేలకు ఆయన మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంతలోనే ఆయనపై గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండడంతో అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జూన్ 28న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీత భత్యాలు ఇవ్వాల్సి ఉండగా అవి చెల్లించలేదంటూ తాజాగా ఏబి వెంకటేశ్వరరావు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను శిక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రతివాదిగా ఉన్న సిఎస్ సమీర్ శర్మకు హైకోర్టు నోటీస్ జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి కోరడంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న జీవో జారీ చేసింది. దానిపై జోక్యం చేసుకోవడానికి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ నిరాకరించింది. దీంతో ఏబి వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమంటూ సంబంధిత జీవోను కొట్టివేస్తూ 2020 మే 22న తీర్పునిచ్చింది. ఏబి వెంకటేశ్వరరావుకు ఇవ్వాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 22న కొట్టివేసింది. ఏబి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22 నుంచి పూర్తిస్థాయి జీత భత్యాలు చెల్లించడం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశించిన ప్రకారం సస్పెన్షన్ కాలానికి కూడా తనకు రావాల్సిన జీత భత్యాలు ఇవ్వాలని ఏబి వెంకటేశ్వరరావు తాజాగా హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు జీత భత్యాలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యదర్శికి లేఖలు రాసినా స్పందించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు.